సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ గేమ్ ప్లే వీడియో, ఇట్స్ వైశాలి. ఈ రోజు వచ్చేసి నేను ఆడబోతున్న నా వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ గేమ్ బీజీఎంఐ. నేను నిజంగా చెప్తున్నా పబ్జి ఆడలేదు, ఇది కూడా ఆడలే, ఒక్కసారి కూడా నేను ఆడలే. నేను బస్ చూసినా కానీ ఒక్కసారి కూడా నేను ఈ గేమ్ ఆడలే. నేను అనుకుంటున్నా ఫ్రీ ఫైర్ లాగా కూడా ఉంటుందేమో, ఆల్మోస్ట్ అంటే ఉంటుందేమో అనుకుంటున్నా, చూద్దాం. నేనైతే ఫస్ట్ టైమే ఆడుతున్నా గేమ్. ఓకే, మన టీమ్ అయితే రెడీ అయిపోయింది. మనం వచ్చేసి వైశాలి లాస్ట్ ఉన్నాం, ఫోర్ ఉన్నాం, మనం ఫోన్ నంబర్లు ఉన్నాం. ఓకే, ఇక్కడైతే మనం ఫ్లైట్లో అయితే వచ్చేసినాం, సేమ్ ఫ్రీ ఫైర్ లాగానే ఉంది. కానీ కింద హెలికాప్టర్ కూడా ఉంది, ఇది వావ్, నాకు తెలియదు హెలికాప్టర్ కూడా ఉంటుందని ఈ గేమ్లో. ఓకే, ఇక్కడ మనం మ్యాప్ ఓపెన్ చేసి చూసుకున్నాం. మ్యాప్ కూడా ఆబ్వియస్లీ డిఫరెంటే ఉంటుంది కదా, ఎందుకు సేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడైతే మనం జంప్ చేసేసినాం. నేను జంప్ చేయాలి, నా టీమ్మేట్కి చెప్పేసిన, నా క్యాప్టెనే తీసుకోబోతుంది మమ్మల్ని. ఓకే, ఇక్కడైతే నేను మరి క్యాప్టెన్నే చేసినాం కాబట్టి నా క్యాప్టెన్ తీసుకోబోతుంది. ఇక్కడ ఎక్కడో దింపేసి నా క్యాప్టెన్, ఇక్కడ ఇల్లులు కూడా లేవు, ఎక్కడ దింపినా కూడా నాకు అర్థమయ్యట్లే. ఆయన ఏమో మంచి దిగిండని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఇక్కడైతే అరే అక్కడ ఒక మంచి దిగిండు, లిటరలీ ఇల్లు కూడా ఎనిమి అంటారా ఏమో నాకు తెలియదు, బస్ ఇలా చికెన్ డిన్నర్ అంటారని నాకు తెలుసు. ఓకే గాయస్, ఇక్కడైతే మనకు ఫస్ట్ అరే ఏంది మొత్తం గోల్ గోల్ తిరుగుతున్నా. ఫస్ట్ మనకు కావాల్సిన ఒక్క గన్ వచ్చేసింది అనుకో, ఎన్ని కిల్స్ చేస్తా అంటే నేను ఎంత టోప్, ఎంత ప్రో. ఫ్రీ ఫైర్లో మీరు చూసినారు కదా, ఒక్కొక్కసారి నేను 12-13 కిల్స్ ఇట్లనే చేసేసిన. ఇలా నేను ఒక టూ కిల్స్ అయితే ఈజీగా చేస్తాను నేను అనుకుంటున్నా. చూసాం, నేను ఒక 2 kills అయినా ఈజీగా చేస్తానో లేనో. ఓకే, ఇక్కడైతే నాకు బ్యాగ్ కూడా అమ్మో మన టీమ్మేటే, సడన్గా ఎవరో అనుకున్నా, సేమ్ మన టీమ్మేటే వచ్చిండ్రి. ఇక్కడైతే బయటకైతే వచ్చేసినాం. నేను ఒక మనిషిని అయితే ఇట్లా చూసిన ఇక్కడ, ఆయన అయితే ఇక్కడ లేడు, అందుకే ఆయన గురించి వెతుకుతున్నా. అప్పుడు నేను పోయి ఆయన పోయి కిల్ చేద్దాం అనుకున్నా, కానీ అప్పుడు నా దగ్గర గన్ లేకుండా భయంకి నేను ఇట్లా వెళ్ళిపోయినా. ఓకే, ఇక్కడైతే అంటే మన టీమ్మేట్సే ఉండరు, సో భయపడే అవసరమే లేదు. ఓకే, ఇక్కడ జంప్ చేసేద్దాం. ఇక్కడైతే గన్స్, అరే గన్స్ ఉట్టిగానే దొరికిపోతున్నాయి. కానీ ఈ గన్ క్వాలిటీ ఎట్లాంటిదో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఒక్కసారి రాలే కదా. సో నాకు ఏ గన్ ముంగట ఉంటే ఆ గన్ అయితే నేను తీసుకున్నా. ఇక్కడైతే మనం ఆ ఎనిమీ గురించే వెతుకుతున్నాం, కానీ ఆయన అయితే దొరుకు, అరే ఒక్క సెకండ్ ఎవరది అంతగానో, అరే ఇక్కడ నుంచి కొట్టిండు కూడా నాకు అర్థమయ్యట్లేదు. ఇక్కడ వస్తున్న టీమ్మేట్సే ఉండరు, అరే ఆయన ఇట్లా కొట్టిండు, నాకు నిజంగా అర్థం కాలే. సడన్గానే మొత్తం మెల్ట్ పోయింది, అప్పుడు చూసిన. ఇప్పుడైతే నేను టీమ్మేట్స్ని అయితే చూసినా, నా టీమ్మేట్స్ మంచిగా ఆడుతుండేమో అనుకుంటే ఇక అర్థం చేసుకొని వాళ్ళు ఎట్లా ఆడుతుండ్రు. ఆ కథం ఒక టీమ్మేట్ కథం అంటే. ఓకే, ఇక్కడైతే ఇద్దరు టీమ్మేట్స్ ఉండరు, వీళ్ళే మనల్ని ఇంకొక లైఫ్ ఇవ్వచ్చు వీళ్ళు అనుకుంటే, ఇచ్చేస్తారని నాకు నమ్మకం అయితే ఉంది గాయస్. అరే ఇంత తఫ్ ఉంటుందని నేను నిజంగా అనుకోలే, ఈజీ అవుతుంది అనుకున్నా. మినిమం ఒక్క కిల్ అయినా చేస్తాను అనుకున్నా నేను, ఒక్క కిల్ అయితే నేను అనుకున్నా అడే ఆరామ్గా అయిపోతుంది అని, కానీ చాలా టఫ్ ఉంది. ఓకే, ఇక్కడైతే నేను ఎనిమీ గురించి వెతుకుదామని అనుకుంటే నా టీమ్మేట్ నన్ను రివైవ్ చేస్తానని నేను వెతుకోవచ్చు ఎనిమీ గురించి. ఫస్ట్ నీ పని సింపుల్, నన్ను కిల్ చేసిన నేను కిల్ చేయి సెట్. ఓకే, కిల్ చేసినా నన్ను కిల్ చేసిన, నాకు నిజంగా తెలియదు నన్ను ఎవరు కిల్ చేసిండ్రు. ఓకే, ఇక్కడైతే ఈయన రివైవ్కి అయితే వచ్చిండ్రు. ఇక్కడైతే మనకి మళ్ళీ ఇంకొక లైఫ్ అయితే వచ్చిండ్రు, వచ్చింది. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం ఒక్క కిల్ అయినా చేసేస్తా ఏమన్నా కానీ, ఇది ఇజ్జత్కి సవాల్ అని అనిపిస్తుంది. కానీ ఒక్క కిల్ అరే ఈజీయే ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, నేను ఇలా ఫస్ట్ లెవెల్ ఇప్పుడు వచ్చిన, అంటే ఇప్పుడు ఆడుతున్నా, అంటే నాతో ఆడేవాళ్ళు కూడా ఇప్పుడు ఆడాలి కదా. ఏమో నా ఏదో నేను నా నోటికి ఎంత వస్తా అంటే వాగుతున్నారు, నిజం వాగుతారో నాకు తెలీదు. కానీ ఒక్క కిల్ చేయాలని అయితే ఉంది. అరే ఎంత స్లోగా దిగుతుంది ఇది, కొంచెం జల్దీ జల్దీ దిగు. గన్స్ అయిపోతే ఇట్లా మెల్లగా వచ్చినావు అనుకో, గేమ్ కూడా అయిపోతుంది, నువ్వు ఇంకా కిందనే దిగానికి వెయిట్ చేస్తున్నావు. ఓకే, ఇక్కడైతే గన్లు అరే ఓకే, దిగంగానే ఒక మంచి గన్ అయితే దొరికింది. ఆ గన్ పేరు ఏదో తెలియదు కానీ దొరికింది గన్ అయితే. ఓకే, ఇక్కడైతే గన్స్ ఇట్లనే దొరికిపోతున్నాయి, అసలుకి మనం వెతికే అవసరమే లేదు, అడగడుగా నీకు గన్ అయితే దొరుకుతుండే అసలు లిటరలీ. ఓకే, ఇక్కడైతే ఎవరు అరే ఒక్కరు రండిరా బాబు, ఒక్క కిల్ చేసుకుంటే చాలు. ఓకే, ఇక్కడైతే నేను ఏమని పెడదాం అనుకున్నాను సార్, టైటిల్ ఫస్ట్ టైం ప్లేయింగ్ బీజీఎం చికెన్ డిన్నర్ అని ఏదో పెడదాం అనుకున్నా బీజీఎం, కానీ అట్లయితే అయితేలే, నేను నిజంగా చెప్తున్నా అట్లయితే కాదని నాకు అర్థమైపోయింది. పోనీ ఫస్ట్ టైం ఆడుతున్నా, ఒక్క కిల్ చేసిన అని పెడదాం అనుకుంటే అది కూడా అయితలే. అరే నేను ఏం పెడదామని ఎందుకు అవ్వదు, పడవలే ఇప్పుడైతే నేను ఆడి తీడుతా. ఇక్కడ ఏముండో నాకు, అరే ముంగటైతే సిటీలాగా ఉంది, సిటీ ఓ విలేజో, అరే ముంగట మంచిగా ఉండనుకుంటున్నాను నేనైతే.
మంచి కాదు, సారీ సారీ ఇల్లుని చూసి మంచి అనుకుంటున్నా. ఇట్లనే ఉంటుంది గాయస్, మనం ఒక ఎనిమిని కూడా కిల్ చేయడానికి మనం వెయిట్ చేస్తాం కదా, ఇల్లులు కూడా మనకి మనుషులాగానే కనబడతాయి. ఓకే ఇప్పుడైతే నేను ఫైనలీ ముందుకోతున్నా. ఒకటి ఉండి మైండ్లో, ఒకటే ఒక ఏమి ఉండి, ఒక్క కిల్లైనా చేస్తా, జస్ట్ ఒక్క కిల్ చేయని నన్ను, నా జన్మ ధన్యం అయిపోతుంది. ఓకే ఇట్లనే ఉంటుంది గాయస్, మనకు ఒక కిల్ కూడా కాకపోతే ఇట్లనే మనకి నోటికి ఎంటో వస్తాయి అంటే మాగుతున్నాం, ఎంటో వస్తాయి అంటే పాటలు పాడుతున్నాం, అది ఏ పాటనో కూడా నాకు వాడదాం. అయితే ఇక్కడైతే నా వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ కార్ ఉంది, బగ్గీయేనా ఏదో ఎక్కడో ఎన్న అనుకుంటే ఆ పేరు అందుకే. అరే ఇగ్నోర్ చేసినాయి లిటరలీ, ఒక నిమిషం మాగు, నేను కూడా ఎక్కుతా అనుకుంటే పడవలే గాయస్. ఇప్పుడైతే కిల్ చేయాల్సిందే, బాగా అయిపోయింది. మీరు ఇక్కడొక వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసి ఉంది. వీడియో ఆపి మరీ సబ్స్క్రైబ్ చేయండి, ఆపిండ్రా వీడియో, ఒకసారి మళ్ళీ చెప్తున్నా, ఆపండి వీడియో, ఆపి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సబ్స్క్రైబ్ చేసిన, అరే సబ్స్క్రైబ్ చేసేసిండ్రు కదా. ఇప్పుడైతే నేను ఎక్కడ ఈ పబ్జీలో చాలా టఫ్, అక్కడైతే నేను అయిపోయింది, ఆ టఫ్లోనే వచ్చేసి పడ్డా నేను. ఇంకా కావాలన్న టఫ్లోనే పోయినా, మరీ వెతికి మరీ అక్కడనే టఫ్లు ఉన్నా నేను. ఇది దీన్ని బ్లూ వరల్డ్ అంటారు కదా, ఫ్రీ ఫైర్లో కూడా బ్లూ వరల్డ్ అంటారు కాబట్టి ఇక్కడ కూడా అదే అంటారు అని అనుకుంటున్నా, కానీ ఇది చాలా డేంజర్ అంట. ఓకే ఇక్కడైతే నేను, అరే ఇంత జల్దీ స్పీడ్గా ఎట్లా వెళ్ళిపోతుంది, లిటరలీ చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు, నేను ఎక్కడున్నా. ఇప్పుడు నాకు ఒక కార్ కావాలా, లిటరలీ ఒక బైక్ దొరికిన పడవాలే, ఏది దొరికినా నేను తీసుకెళ్ళిపోతా. నేను ఎక్కడో గేమ్లు ఉన్నా, ఇలా హెలికాప్టర్ కూడా ఉంటుందంట కదా, అది దొరికినా చాలు వెళ్ళిపోతా. ఏదో నేను చూసిన ఒక గేమ్లో, అది ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ హెలికాప్టర్ అయితే ఉండేటట్టు చూసిన నేను. ఓకే ఇక్కడైతే చాలా దూరం ఉన్నాం మనం, ఎంత దూరం అంటే కథం ఇక మన గేమ్ గిల్లనే అయిపోతుందని అనిపిస్తుంది నాకైతే. మనకైతే మెడికిట్స్ అవి ఉన్నాయి కాబట్టి మనం భయపడే అవసరమే లేదు. ఇదేమో 75 అయిపోయినాక, 75 వచ్చినప్పుడే మెడికిట్ చేయడానికి వస్తుంది అని చెప్తుంది. ఓకే ఇక్కడైతే మన టీమ్మేట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు దగ్గర ఉండరు తెలుసా, మన టీమ్మేట్ ఒక దగ్గర, ఆయన దగ్గర కారు ఉంది, ఆయన కారులో ఇద్దరిని ఎక్కించుకొని పోవచ్చు కదా. బగ్గీలో ఇద్దరు ఎక్కుతారో ఒకరు ఎక్కుతారో నాకు తెలియదు, కానీ ఒక్కరినైతే సేవ్ చేసినట్టు అవుతుంది కదా. ఒకవేళ నేను నా ప్లేస్లో ఉంటే నా పక్క నేను సేవ్ చేస్తుండే. ఓకే ఇక్కడైతే మనం మెడికిట్కి అయితే ఆప్షన్ వచ్చేసింది, మనమైతే మెడికిట్ మెయిన్ తీసుకోవాలా. ఇలా మష్రూమ్స్ ఉంటాయో లేదో నాకు తెలియదు, నేను ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు అయితే మష్రూమ్స్ ఉంటాయి ఏదో నేను అనుకుంటున్నా, ఇక్కడ కూడా ఉంటాయేమో అని ఉండేవి కదా. నేను ఎందుకు ఇట్లా వాగుతున్నానో అర్థమయట్లే, ఇల్లు ఎందుకు మష్రూమ్స్ ఉంటాయి. ఓకే గాయస్ ఇక్కడైతే మనం ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్ వెళ్తున్నాం, కానీ ఫైదానే లేదు. బ్లూ హోల్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది మన దగ్గర, మెడికిట్ అంటే మెడికిట్ చాలా తక్కువనే ఉంది. మేబీ మన లక్ బాగుంటే మనం బయట పడవచ్చు, లేకపోతే జీరో కిల్ చేసిన ఫస్ట్ చికెన్ డిన్నర్లోనే అవుట్ అయిపోయినా వచ్చేస్తుంది, అది కూడా బ్లూ బోల్ట్తోని. ఓకే ఇక్కడ బైకా ఏంది ఇది, ఒకవేళ బైక్ దొరికితే సేవ్ చేద్దాం అనుకున్నా, అరే అది రాయి ఉంది. నిజంగా చెప్తున్నా, నాకు ఏది చూసినా మనుషులు, ఇల్లులను చూస్తే మనుషుల్లాగా కనబడుతుండ్రు, ఏమంటే రాయిలను చూస్తే బండ్లు కనబడుతున్నాయి. నేను ఇప్పుడైతే నేను ఆడాల్సిందే, ఒక్క కిల్ చేసాను నేను, బ్లూ హోల్ అయిపోయిన పడవలే, కానీ ఒక్క కిల్ చేయాలా. ఓకే కిల్ చాలా దూరం ఉండి, నా టీమ్మేట్స్ అందరు ఇట్లానే బ్లూ హోల్ ఇరికిపోయినరు, నేను ఒక్కదాన్ని కాదు, నా టీమ్మేట్స్ ఉండరు బ్లూ హోల్లో. ఓకే మనం ఇదే స్పీడ్లో వెళ్ళిపోయినాం అనుకో, ఆ సేవ్ కూడా వెళ్ళిపోతుంది, ఇంకా 2 మినిట్స్ కానీ ఎక్కువనే ఉంది సేవ్ టైం. ఇప్పుడు బ్లూ హోల్ ఓకే ఆడుండి చూసిండ్రా, ఆ కొండ దగ్గర ఉండి వెళ్ళిపో, అరే ఒక్క బైక్ దొరికినా వెళ్ళిపోతుండే. మనం కింగ్ కాబట్టి మనం భయపడే అవసరం లేదు. మనం కింగ్ కాబట్టి మనం వెళ్ళిపోదాం, మనకి భయపడే అవసరమే లేదు. ఓ ఇదే మాట నేను స్టార్టింగ్ నుంచి అంటున్నా, కానీ నో ఫైడా, అందుకే ఇప్పుడు నేనే ఆడుతున్నా. ఏం ఆడుతున్నా అంటే పబ్జి అంటేనే బాగా అనిపిస్తుంది బీజిఎంఐ కన్నా. ఓకే ఇప్పుడైతే మనం ఆడుతున్నాం, డేంజర్ జోన్ చాలా ఎక్కువ ఉంది. నా టీమ్మేట్స్ని చూసి నాకు జాలి అనిపిస్తుంది, ఎందుకంటే నా టీమ్మేట్స్ నాకన్నా వెనుకలనే ఉండరు, లేకపోతే పక్కనే ఉండరు, నేను వెళ్ళిపోతానేమో కానీ వాళ్ళైతే వెళ్ళరు. నాకు ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది లిటరలీ, ఎందుకంటే నేను నా టీమ్మేట్కి హెల్ప్ అడిగిన, కానీ ఆయన చెయ్యలే లిటరలీ నాకు, అందుకే కోపం, ఇప్పుడు హ్యాపీ. ఓకే ఇప్పుడైతే అయిపోయింది 50-50 ఛాన్సెస్. అక్కడుండి సేఫ్, ఇక్కడ నేను, మధ్యలో చెట్టు, ఇక్కడ కొంచెం రెడ్ పాయింట్, బతుకుతాం. ఓకే అరే ఈ చెట్టు ఎందుకు అర్థం వచ్చింది ఇప్పుడు,
నేను ఏదో ట్రై చేస్తే ఈ చెట్టు వచ్చి మధ్యలో ఉండి ఓకే అయిపోయింది 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 అరే అయిపోయింది ఫైనలీ ఇప్పుడు ఏదైనా ఎనిమి కనబడాలా అస్సలు బాగోద్దు. నేను నిజంగా చెప్తున్నా దమ్ము ఉంటే నేను మెడికిట్ వేసుకున్నాం కూడా వస్తా అప్పుడు ఫైట్ చేద్దాం, ఇప్పుడు కరెక్ట్ కాదు అది. ఓకే ఇప్పుడైతే నేను ఇల్లు అయితే కనబడుతున్నాయి, ఇప్పుడు ఇల్లులు ఇల్లులాగానే కనబడుతున్నాయి. ఇప్పుడు నేను డైరెక్ట్గా పోయి నేను మెడికిట్ తీసుకుంటా, మెడికేట్ చేసినాక నేను ఇమ్మిస్తున్నా ముంగట రావాలా. ఒక్కరు కాదు 5 మంది వచ్చినా నేను కిల్ చేసేస్తా. ఫస్ట్ నేను ఫుల్గా మెడికేట్ వేసుకొని ఇప్పుడు ఒక్కరు వచ్చినా నేను ఖతం అయిపోతా. ఎవరు కిల్ చేసేద్దే లేదు, ఎవరు కిల్ నా టీమ్మేట్స్ ఒకరు బయటకు వచ్చేసిండ్రు అనుకుంటా. ఈ 1నే నాకు నచ్చలే, ఎందుకంటే 1నే నన్ను ఇగ్నోర్ చేసిండు. కానీ టీంలో అట్లా ఉండొద్దు, అందరు మంచిగా ఉండాలా. బయటకు వచ్చేసినావు కదా, ఇప్పుడు ఇద్దరం కలిసి ఆడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మెడికేట్ వేసుకొని మెడికేట్ ఎక్కడుండు మెడికేట్ అరే యాడ ఎందుకు ఇంత దూరం ఉన్నాయి, ఇల్లు పక్కపక్క ఉండొచ్చు కదా. ఇప్పుడు బిల్డింగ్లో పోతే నాకు మెడికిట్ దొరుకుతుందో దొరకదో తెలియదు, కానీ గన్లు అయితే మస్తు దొరుకుతాయి. ఓకే చెప్పినా కదా గన్లే గన్లే తక్కువనే లేదు ఈ గేమ్లో. బ్లూ వాల్ మళ్ళీ రావద్దడి అడిది అసలుకి ఏమవుతుంది కథ మీకు అయిపోయింది. నేను వదిలేస్తున్న పోను, నేను బ్యాగ్ కొట్టేస్తా ఈ గేమ్ లిటరలీ అయిపోయినా. అలా బ్లూ వాల్డ్ వచ్చేస్తుంది, ఇక్కడ మెడికిట్ కూడా లేదు. అరే ఒక జ్యూస్ డబ్బా అయినా ఇవ్వండి, జ్యూస్ డబ్బాకి ఏమి ఉండదు ఆడ. ఎనర్జీ డ్రింక్ సారీ, ఓకే ఎనర్జీ డ్రింక్ అయినా ఇచ్చేసండి. ఓకే ఎనర్జీ డ్రింక్ అయినా వచ్చేసిండు ఎనర్జీ. అరే దొరికేసింది ఫైనల్లీ. అరే రే కథ కథ అరే ఎందుకు దుంకినా కూడా నాకు తెలియదు. సో గైస్ ఇక్కడైతే నా గేమ్ ఖతం అయిపోయింది. మీరు ఇక్కడక చూస్తే లైక్లు చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చూద్దాం, ఇక్కడైతే ఫుల్ అవుట్ అయ్యేదాకా అయితే నేను ఎగ్జిట్ కొట్టలేను. ఇంకా చాలు మస్తు ఆడిన అని అనిపిస్తుంది. నా టీమ్మేట్స్ మేబీ ఇప్పుడు నేను ఎగ్జిట్ కొడితే నేనైతే అవుట్ అయిపోతా, వాళ్ళైనా ఆడుకొని అని వదిలేస్తున్నా. ఓకే అరే ఇది నేను ఎందుకు ఇక్కడ గివప్ ఇచ్చేసిన అయిపోతుంది, ఎందుకంటే ఇది మస్తు టైం తీసుకుంటుంది. ఇప్పుడు నేను బ్లూ వాల్ నేను ఉన్నా కాబట్టి ఫైదా లేదు, ఇంకా అయిపోయింది ఇంకా. ఓకే ఇదైతే ఇంకా ట్రై చేస్తుంది. బావు నీ స్పిరిట్ చాలా బాగుంది, కానీ నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే ఇక్కడైతే మళ్ళీ నేను ట్రై చేస్తున్నా, ఏదన్నా మిరాకిల్. 1 వచ్చి కార్ దిగి నన్ను రివైవ్ చేస్తారని అనుకుంటున్నా, కానీ చాలా దూరం ఉండు కాబట్టి అనుకోవడం కూడా బేకారే. ఇప్పుడు నాకు ఈ పబ్జీలో అయితే సారీ బీజిఎంఐలో అయితే ఒకటి అర్థమైపోయింది, నువ్వు కిల్ కొట్టకపోయినా పర్వాలేదు, నువ్వైతే సేఫ్ జోన్ నుండి గెలవాలి అని అయితే అర్థమైపోయింది. నేను సేఫ్ జోనే చూసుకోలేదు తెలుసా, నేను లిటరల్లీ నేను నిజం చెప్తున్నా, నేను ఏది చూసుకుంటారో అదే నేను చూసుకోలేకపోయినా. సో నేనైతే నా ఫస్ట్ టైం ఆడుతున్నా కాబట్టి నాకు అంటే ఐడియా లేదు. ఫ్రీ ఫైర్ బాగా ఆడుతుండే. సో మీకు కానీ గేమ్ ప్లే కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేయండి. సో బై గైస్.